ఐపీఎల్ 13 లో భాగంగా నిన్న రెండు మ్యాచ్లు జరిగాయి. సాటర్డే మొదటి మ్యాచ్ 3:30కి బెంగళూరు జట్టు అలాగే రాజస్థాన్ జట్టు ఆడాయి. సాయంత్రం 7:30కి షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ముందుగా ఫస్ట్ మ్యాచ్ గురించి అంటే బెంగళూరు అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడేందుకు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మాజీ క్రికెటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ లక్ష్మీపతి గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మీపతి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. దర్శకులకి మీకు నమస్తే. నమస్తే చెప్పండి. చెప్పండి, నిన్న మ్యాచ్ రెండు చూసారా? చూసాము. సూపర్ సాటర్డేనా వీకెండ్? డెఫినెట్ గా ఎస్ అండి. ప్రకారంగానే రెండు టీంలు గెలిచారు. మరి చూడాలా ఈ రోజు ఏమవుతుంది అన్నది. చెప్పండి, ఎట్లా జరిగింది మ్యాచ్? ఫస్ట్ మ్యాచ్ గురించి చెప్పండి యు ప్లీజ్ అనలైజ్. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? రాజస్థాన్ రాయల్స్ యాజ్ యూజువల్ గా టాస్ విన్ అయ్యి నేను బ్యాట్ ఫస్ట్ చేస్తానని చెప్పి బ్యాటింగ్ తీసుకుని ఎన్నుకున్నారు. తర్వాత ఆర్సీబీ లోనేమో రెండు చేంజెస్ చేసుకున్నారు. షాబాజ్ అహ్మద్, భూకీరత్ ని ఆడిపించుకున్నారు. శివం దూబే కూర్చోబెట్టారు, ఇంకోళ్ళెవరో కూర్చోబెట్టారు. ఇక కాకపోతే ఆర్ఆర్ బ్యాటింగ్ లో రాబిన్ ఉత్తప్పని ఓపెనింగ్ పంపించారు. బాగానే ఆడాడు, 41 పరుగులు 22 బంతుల్లో చేశాడు. జోస్ బట్లర్ థర్డ్ డౌన్ సెకండ్ డౌన్ వచ్చాడు, తాను 24 పరుగులు చేసి 25 బంతులకి అవుట్ అయిపోయి త్వరగా వెళ్ళిపోయాడు. స్టీవ్ స్మిత్ ఒక మంచి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు, 58 పరుగులు 35 బంతులలో. అండ్ రాహుల్ తేవాతి లాస్ట్ వరకు వాళ్ళ క్యాప్టెన్ తో పాటు వికెట్ లో ఉన్నాడు. 19 స్కోర్ చేశాడు 11 బాల్స్ లో. మొత్తానికి 177/6 చేయగలిగారు 20 ఓవర్లలో. అండ్ దే వెరీ కాన్ఫిడెంట్, ఎస్ మనం గెలవగలుగుతాం అని చెప్పి. కానీ ఆర్సీబీ వాళ్ళు చేసి మేము గెలవగలుగుతాము అని చెప్పేసి ప్రూవ్ చేశారు నిన్న. అండ్ ఆర్సీబీ బౌలింగ్ లో క్రిస్ మారిస్ చాలా బాగా బౌలింగ్ చేసి 4 వికెట్లు 26 పరుగులకే తీసుకోగలిగాడు. చహల్ చాలా వైలీగా బౌలింగ్ చేస్తున్నాడు, 2 వికెట్లు సాధించాడు 34 పరుగులకి. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ వస్తే 179/3 19.4 ఓవర్స్ లో కొట్టేయగలిగారు. మన దేవదత్ పడిక్కల్ ఏమో 35 పరుగులు 37 బంతుల్లో, విరాట్ కోహ్లీ 43 పరుగులు 32 బంతుల్లో, ఏబీ డివిలియర్స్ 55/22 బాల్స్ లో, గుర్కీరత్ సింగ్ నాట్ అవుట్ 19/17 బాల్స్ లో కొట్టి మ్యాచ్ ని గెలిపించేశారు. ఇక పోతే ఇనిషియల్ ఓవర్స్ లో పడిక్కల్ కానివ్వండి, తర్వాత మన విరాట్ కోహ్లీ కానివ్వండి, ఎందుకో మరి స్ట్రగుల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. బట్ వన్స్ ఏబీ డివిలియర్స్ 360 డిగ్రీస్ ఎవరైతే ఆయన నిక్ నేమ్ ఉందో అతను వచ్చాడో, వి ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి వాస్ ప్లేయింగ్ ఆన్ ఎ డిఫరెంట్ పిచ్ ఆల్ టుగెదర్, ఎ డిఫరెంట్ గ్రౌండ్ ఆల్ టుగెదర్, వేర్ యాజ్ ఆల్ అదర్ పీపుల్ వర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ అనమాట స్ట్రోక్ మేకింగ్. కానీ ఆయన వచ్చి 22 బంతులు ఫేస్ చేసి 55 పరుగులు కొట్టడం వాళ్ళు పెద్ద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా ఆర్సీబీ 7 వికెట్లు తేడాతో గెలవటం జరిగింది. ఏబిడి అంటే మన డివిలియర్స్ గుర్కీరత్ 72 పరుగులు సాగి పార్ట్నర్షిప్ సాధించారు. అండ్ ఏబిడి వచ్చి డివిలియర్స్ గారు వచ్చి గార్డ్ తీసుకునేటప్పుడు ఆర్సీబీకి ఇంకా 76 పరుగులు అవసరం ఉంది అనమాట. ఎన్ని బాల్స్ లో? 42 బాల్స్ లో, అందులో 55 పరుగులు తనే సాధించాడు. సో మంచి ఒక రికార్డ్ స్థాపించాడు. 6 సిక్సర్లు ఎంత కొట్టాడు, 1 బౌండరీ కొట్టాడు. అండ్ మన ఉన్నట్కట్ ఎవరైతే 19th ఓవర్ వేసాడో ఆ ఓవర్ లో 25 రన్లు ఎప్పుడైతే పోయినాయో అప్పుడే ఆర్సీబీ గెలిచిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నాము. అదే విధంగా ఆర్సీబీ గెలిచింది, వాళ్ళ వైపే మొగ్గింది గేమ్. అంతవరకు ఛాన్స్ ఉంది వీళ్ళకి. అండ్ హీ వాజ్ అల్టిమేట్లీ నేమ్డ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్సో. స్మిత్ ఇన్ ద మీన్ టైమ్ 1002 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇన్ ఐపీఎల్. ఇద్దరు టీమ్స్ కంపేర్ చేస్తే పవర్ ప్లేలో లేకపోతే ఫస్ట్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ చూద్దాము. ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ 76 పరుగులకి 3 వికెట్లు నష్టానికి 9 ఓవర్లలో. అదే చూస్తే ఆర్సీబీ 64 పరుగులు 1 వికెట్ నష్టానికి 9 ఓవర్లలో. అదే సెకండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ చూస్తే ఆర్ఆర్ వెనకబడిపోయింది, 127 రన్లు 4 పరుగులు 15.3 ఓవర్స్ లో. అండ్ ఆర్సీబీ చూస్తే 141 పరుగులు 3 వికెట్లు నష్టానికి 17 ఓవర్లలో. అఫ్ కోర్స్ 2 ఓవర్ 1.5 ఓవర్స్ ఎక్కువగా మనం ఆర్సీబీకి తీసుకున్నాము ఇక్కడ కంపారిజన్ లో. బట్ 14 రన్స్ తేడా ఈజ్ ఆల్ వెరీ వెరీ కాన్స్పిక్యూస్ అనమాట.
అండ్ సంజు శాంసన్ బాగా ఆడతాడని అనుకునే సమయంలో మళ్ళీ అదే విధంగా క్యాచ్ చేసి బౌండరీ లైన్ లో అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. బెన్ స్టోక్స్ అన్ఫార్చునేట్లీ 41 కి రన్అట్ అయిపోయాడు. బెన్ స్టోక్స్ ఏదో మన షార్ట్ ట్రై చేశాయండి, ఫుల్ షార్ట్ లేకపోతే దానికి బ్యాక్ పట్టేసింది, ఇట్ వాజ్ వెరీ ఎవిడెంట్. నెక్స్ట్ బాల్ కే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడండి. ఆర్ఆర్ బౌలింగ్ అవన్నీ చూస్తే మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏమో ఏబి డివిలియర్స్ ని ఇచ్చారు. మంచి మ్యాచ్ చాలా నేల్ బైటింగ్ అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టూ బాల్స్ ఎంత మిగిలింది, అదర్వైజ్ ఎంటైర్ మ్యాచ్ సీట్ ఏజ్ లో కూర్చొని చూసామండి. మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అండ్ ఆర్సీబీ బెటర్ టీమ్ వన్, మన మన ప్రిడిక్షన్ కూడా ఎస్టర్డే ఇట్ వాజ్ ఆర్సీబీ బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ విన్నింగ్ అండ్ ఆల్ దట్ అని చెప్పి మనం అనుకున్నాము. అదే విధంగా ఆర్సీబీ గెలిచింది. అదే నా యొక్క ఇది విశ్లేషణ మొదటి మ్యాచ్. ఇకపోతే రెండో మ్యాచ్ షార్జా వేదికగా జరిగింది, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఆ మ్యాచ్ ఎలా జరిగింది, మీరు మీరు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, ఎవరు గెలిచారు? నేను ఇక్కడైతే నేను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తానని నేను చెప్పాను అనుకున్నాను. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళే గెలిచారు. అద్భుతమైన బ్యాటింగ్, శిఖర్ ధవన్ సెంచరీ చేసుకున్నాడు, అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లే చూపెట్టాడు. అండ్ సిఎస్కే టాస్ విన్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి వాళ్ళే బ్యాటింగ్ చేశారు. 179 పరుగులే సాధించగలిగారు 4 వికెట్లు నష్టానికి. డూ ప్లెసీ అగైన్ హాఫ్ సెంచరీ చేశాడు. వాట్సన్ 36, ఏటీ రాయుడు 45, రవీందర్ జడేజా 33. ధోని వన్స్ అగైన్ ఫెయిల్డ్, 3 రన్స్ కి అవుట్ అయిపోయాడు. మనం అనుకున్నాం ఏంటంటే 170-180 కొడితే డెఫినెట్ గా వీళ్ళు గెలుస్తారేమో అని అనుకున్నాం, కానీ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పటికి 185/5 19.5 ఓవర్స్ ఒక్క ఓవర్ లో 19 రన్లు 20 రన్లు మన బౌలర్ అక్షర్ పటేల్ వచ్చి కొట్టాడు. ఆ విధంగా చూస్తే వాళ్ళు మ్యాచ్ 5 పాన్లోనే 21 పరుగులు తను సాధించాడు. శిఖర్ ధవన్ సింగిల్ తీసి అక్షర్ పటేల్ ఇచ్చాడు లాస్ట్ ఓవర్. అండ్ ఒక బాల్ ఉండగానే తను గెలిపించేశాడు వాళ్ళ జట్టుని. అదేవిధంగా శిఖర్ శ్రేయస్ అయ్యార్ 23 పరుగులు, స్టాయినిస్ 24 పరుగులు. ఎక్కువ ఆ కాంట్రిబ్యూషన్స్ అదర్ బ్యాట్స్మెన్ నుండి లేకపోయినా శిఖర్ ధవన్ ఒక ఎండ్ లో నించుని 101 నాట్అవుట్ చేసి 58 పరుగులు ఫేస్ చేసి ఫస్ట్ బాల్ లో తను అవుట్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఓపెనర్ మంచిగా గెలిచారు. ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్, మంచి మ్యాచ్ అయింది, ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయింది. అండ్ ఒక సమయంలో మన కంపారిజన్ చూసినా కూడా సిఎస్కే పవర్ ప్లే లో సిఎస్కే ఎంతబడి ఉన్నారు, అండ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ 2 చూసినా కూడాను సిఎస్కే వెనకబడే ఉన్నాడు. కాకపోతే మంచి మంచిగా అంటే టైట్ బౌలింగ్ వేసి లాస్ట్ లో కొంచెం స్ట్రోక్స్ ని ఆడింగ్ కూడా చేశారు. అందుకనే లాస్ట్ ఓవర్ లో 19 రన్స్ మిగిలిపోయింది, 19-20. ఆ రన్స్ ఏమో అక్షర్ పటేల్ వచ్చి కొట్టి వాళ్ళ జట్టుని గెలిపించాడు. అదే ఇప్పుడు ఢిల్లీ టీం చూస్తే దే ఆర్ వితౌట్ సర్వీసెస్, అంటే ఒక రకంగా చూస్తే వితౌట్ సర్వీసెస్ ఆఫ్ ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, రిషబ్ పంత్, హెట్మేయర్ లేకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని టీంని గట్టెక్కిస్తున్నారు. రాను రాను ఇప్పుడు బిజినెస్ ఎండ్లోకి వచ్చింది కాబట్టి రిషబ్ పంత్, హెట్మేయర్ కనుక జట్లోకి వస్తే, ఎస్పెషల్లీ రిషబ్ పంత్ వస్తే అజింక్య రహానే కంటిన్యూ అవుతాడు ఆ టీంలో? ఛాన్స్ లేదండి, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ కూడా చూస్తే లూప్ వార్మ్ గానే ఏదో వస్తున్నాడు. 6 రన్లు 3 రన్లు ఇదే కదా పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 మ్యాచెస్ లో చూస్తే. క్యాచెస్ కూడా అవుట్ అవర్ ఏదో డ్రాప్ చేయటం చూసాం బౌండరీ లైన్ మీద. అండ్ తనకేమి ఛాన్స్ ఉన్నట్టు నాకు కనపడలేదు. రిషబ్ పంత్ ఈస్ ఇన్ ది కంటెన్షన్ ఫర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా, కాబట్టి రిషబ్ పంత్ హ్యాస్ బెటర్ ఛాన్సెస్ టు ప్లే ఫర్ ద సైడ్ బికాస్ హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఆల్ మ్యాచెస్. రిషబ్ పంత్ స్కోర్డ్ 30 సర్. He has not converted his 30s into 50s and later on 50s to 100s. He is quite capable of doing, provided he has the patience and he decides to stay at the wicket. Of course, he edition lo thana batting style lo kuda koncham mark kanipistundi. Prati ball kottadani try cheyatledu, koncham build cheskunda innings ane uddeshamtho aadutunadu. Athaniki inka scope raledu. Scope ante endante tondraga 2-3 wicket lu padipothe then he has to take over the responsibility and say inka aa match atvanti circumstances raledu. But he is quite capable and he will do it also. నిన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన విధానంలో
దే గేవ్ లాస్ట్ ఓవర్ టు జడేజా. ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి ఎందుకు ఇచ్చారు? అది స్ట్రాటజీ తప్పు కదా అది? అవునండి, అంటే రిజల్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ ప్రూవింగ్ దట్ దట్ స్ట్రాటజీ ఇస్ రాంగ్ అని. వేరే ఆప్షన్ ఏముంటుందో నాకైతే గుర్తులేదు, బట్ వేరే ఆప్షన్ ఉండింటే ఎవరినైనా వేరే వాళ్ళైనా ట్రై చేయొచ్చు. కానీ బిఫోర్ ద 20th ఓవర్ వాస్ యాక్చువల్లీ బోల్డ్ జడేజా అండ్ ధోని అండ్ మిడ్ వికెట్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఓకే, ఎలాగేయాలి, లైన్ ఎలా ఉండాలి, ఏంటి కదా ఏంటి కదా అనేది. బట్ ఆ సింగిల్ తీసుకొని శిఖర్ ధవన్ ఎప్పుడైతే అక్షర్ పటేల్ కి ఇచ్చాడో ద మ్యాచ్ టర్న్డ్ దేర్ వే అండి, ఆన్ ఇట్స్ హెడ్ ది టెస్ట్ టర్న్డ్. మూడు సిక్సర్లు కొట్టాడు అండ్ ఒక సింగిల్ అయిపోయింది, ఒక బాల్ మిగిలిపోయింది, దే వన్ ద మ్యాచ్. అండ్ జడేజాకి ఎందుకు ఇచ్చాడు అన్న సంగతి ఇన్నర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు, కానీ మరి ఇంకో బౌలర్ ఎవరైనా ఉన్నారా? నో, కరణ్ శర్మ బౌల్డ్ ఓన్లీ 3 ఓవర్స్. బ్రేవా ఆఫ్ కోర్స్ ఇంజరీ అయ్యాడు కాబట్టి 4th ఓవర్ వేయలేదు. కరణ్ శర్మ బౌల్డ్ ఓన్లీ 3 ఓవర్స్. అండ్ జడేజా ప్లే బౌల్డ్ ఓన్లీ 1.5 ఓవర్స్. అండ్ హి వాస్ హిట్ అనుకుంటాను, ద ఫస్ట్ ఓవర్ ఇచ్చారు బాగానే కొట్టినట్టు నాకు గుర్తు. సెకండ్ ఓవర్ మరి ఏ పరిస్థితుల్లో ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, మేబీ క్యాచ్ అవుట్ అంటారు కొట్టడానికి ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇచ్చాడు. తనకి లైన్ అండ్ డైరెక్షన్ గురించి చాలా చాలా సీరియస్ గా చాలా సేపు డిస్కషన్ చేసిన తర్వాతే రవీంద్ర జడేజా స్టార్టెడ్ బౌలింగ్ 20th ఓవర్ లాస్ట్ ఫస్ట్ బాల్ అండి. కానీ ఫస్ట్ బాల్ ఏ సింగిల్ తీసుకొని శిఖర్ ధవన్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయ్యాడో దెన్ దిస్ ఫెలో స్టార్టెడ్ హిట్టింగ్. ఆ హిట్టింగ్ చే ఒక బాల్ లో హిట్ అయ్యేటప్పటికి డెఫినెట్ గా బౌలర్ మొరెల్ డౌన్ అయిపోద్ది కాబట్టి ఇంకా నెక్స్ట్ 3 బాల్స్ కూడా షార్ట్ కొట్ట షార్ట్ పిచ్ వేయటము లేకపోతే హాఫ్ హాఫ్ బాల్ వేయటం చేసినందుకు తను మళ్ళీ 3 సిక్సర్లు కొట్టగలిగాడు. అన్నింటికి అంత కలిపితే 5 బంతులలో 21 రన్లు సాధించాడు అక్షర్ పటేల్. ఈ 13 సీజన్స్ కంపేర్ చేసుకుంటే దేర్ ఇస్ ఎ రికార్డ్ ఫర్ శిఖర్ ధవన్. He scored maximum number of boundaries in the tournament or 13 nations lo foreigners gaani indians gaani etu chusina kuda he scored more fours than any other player. Okay, that must be definitely a record kada. Yeah, it's a record. And ee season lo chuste ee season lo ippardaaka kuda Shikhar Dhawan is the top boundary scorer. Oh, that's so he is very consistently getting those fours and he is upping his game. Team gurinchi aadutu అండ్ రన్స్ కూడా చాలా తక్కువ చేస్తున్నాడు. రెండో చాలా ఇంపార్టెంట్ శిఖర్ ధవన్ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ 3 మ్యాచెస్లో హీఈస్ రెడ్యూసింగ్ డాట్ బాల్స్, హీఈస్ రెడీ ఫర్ అ సింగిల్ ఎవ్రీ బాల్. ఆ రెడీ ఫర్ సింగిల్ అని ఒక్కొక్కసారి ఏమవుతుంది, రన్అట్స్ కూడా మిస్ అవుతున్నాయి. కానీ మరి అవన్నీ పట్టుకొని ఉంటే ది ఎంటైర్ ది స్టోరీ ఆఫ్ ది సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా మరి అజింక్య రహాని డ్రాప్ చేసిన క్యాచ్లు కూడా పట్టేస్తుంటే వాళ్ళు కూడా మరి 130 దగ్గర ఆగిపోయేవాళ్ళు కదా. అది కరెక్ట్, అంటే టూ బోత్ వేస్ అండి, ఇఫ్స్ అండ్ బట్స్. అజింక్య రహానికి ఛాన్స్ లేదని అందుకని నేను చెప్పింది, ఛాన్స్ లేదు కాకపోతే అతను ఇంజర్డ్ కాబట్టి ఒక బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి తను ఆడించుకున్నారు. అండ్ ప్రాబబ్లీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓవర్ ఫర్ అజింక్య రహానే ఇఫ్ ఐ యామ్ నాట్ మిస్టేకన్. అజింక్య రహానే డ్రాప్డ్ మోర్ క్యాచెస్ దాన్ పృథ్వీ షా స్కోర్డ్ రన్స్ ఇన్ దిస్ మ్యాచ్. వాట్ ఎ నైస్ కంపారిజన్. But still, Shreyas Iyer kuda failure ainappatiki kuda that innings for playing 20 overs last match lo kuda ante 69 kottinappudu Shikhar Dhawan played all 20 overs again ninna kuda 20 overs adedu. He saw that he finished off the game so well. So this is going to be something where Delhi will definitely build their confidence from now onwards. Already the talk is inkoka match ochindante they will be the first team to enter the playoffs. And the only thing for them is to consolidate their position at 1 and 2. Top 3 positions chustunte kuda naaku em anipistundante Mumbai Indians, Delhi Capitals, Delhi Capitals, Mumbai Indians 1 and 2 and 3 followed by RCB. RCB is again having a negative run rate so far, net run rate lo. KKR, I don't know what will be its final this thing, minus lo na unnaru net run rate lo.
టుడే ఐ థింక్ దే హ్యావ్ ఎ గేమ్ టు ప్లే అగేన్స్ట్ ఎస్ఆర్ఐ సీరియల్ నెంబర్ 4 అండ్ 5 ఇన్ ద పాయింట్స్ టేబుల్ ఇట్ మస్ట్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో కాబట్టి ఎస్ఆర్ఐ కేకేఆర్ ఈక్వల్ గా పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఎస్ఆర్ఐ ఇస్ హావింగ్ ఎ పాజిటివ్ నెట్ రన్ రేట్ చూడాలి నెంబర్ 4 పొజిషన్ లో ఎవరు వస్తారు అన్నది అండ్ ది ది కాంపిటీషన్ ఫర్ ది టైటిల్ ఫైనలీ ఇస్ బికమ్ ట్రయాంగులర్ డిసి ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీపతి గారు విల్ క్యాచ్ అప్ అగైన్ టుమారో రేపియండి రెండు మ్యాచెస్ది ప్లీజ్ డూ ఎంజాయ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్ లైక్ ఎస్టర్డే వన్ థింగ్ యూ అబ్జర్వ్ దాట్ రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 173 బెంగళూరు స్కోర్ 179 చెన్నై స్కోర్ 179 అండ్ ఢిల్లీ స్కోర్ 185 720 రన్స్ వచ్చారు నిన్న టూ మ్యాచెస్లో కలిపి సూపర్ సాటర్డే ఓకే ఓకే లక్ష్మీపతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం టేక్ కేర్ అది లక్ష్మీపతి గారు మనకు చెప్పింది నిన్న రెండు మ్యాచ్ల నుంచి కూడా తప్పిదాలు బాగా చేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ బౌలింగ్ రిసోర్సెస్ని మార్షల్ చేయడంలో ధోని తనదైన మార్క్ ఇంత ముందర ఎట్లా ఉండదు అట్లా చేయలేకపోతున్నాడు అది నిన్న కూడా మ్యాచ్ చూస్తుంటేనే అర్థమైంది రవీంద్ర జడేజా లాస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు అక్షర్ పటేల్ ఏ విధంగా బ్యాటింగ్ చేసేటో చూస్తే వాళ్ళు ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదనిపించింది బట్ స్టిల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్ అగైన్ వీళ్ళు ముంబై అండ్ ఢిల్లీ మధ్య ఆ మ్యూజికల్ చైర్స్ రన్ అవుతుంది లాస్ట్ వన్ వీక్ నుంచి మనం చూస్తున్నాం ఇవాళ మళ్ళీ ముంబై కూడా మ్యాచ్ ఉంది కాబట్టి ఏమవుతుంది చూడాలి విత్ దిస్ దిస్ ఈస్ వికెట్ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.